నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ లో తెలుగు తోట 2 కు సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను 2 వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం 3వ పేజీలో ఉన్న వాన అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం వినండి మాట్లాడండి ఆ చూడండమ్మా గేయాన్ని అభినయిస్తూ పాడండి గేయాన్ని అభినయిస్తూ పాడమని చెప్తున్నారు ఆ చూడండమ్మా పాఠం చిత్రంలో ఏమేం ఉన్నాయి పాఠం చిత్రంలో ఏమేమి ఉన్నాయో చెప్పమని అడుగుతున్నారు పాఠం చిత్రాన్ని చూద్దాం పాఠం చిత్రంలో సెలయేరు చెట్లు పిల్లలు కుక్క కప్పలు పక్షులు ఉడతలు చెట్లు ఇళ్ళు కొండలు వాన మబ్బులు మొదలగునవి ఉన్నాయి ఈ చూడండమ్మా ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారు చిత్రంలో ఎవరెవరు ఏమేం పనులు చేస్తున్నారో చెప్పమని అడుగుతున్నారు చిత్రాన్ని చూసి వారు ఏం పనులు చేస్తున్నారో చెప్దాం చిత్రంలో పిల్లలు నృత్యం చేస్తున్నారు కుక్క సెలయేరు దాటుతున్నది రెండు కప్పలు గట్టు మీద కూర్చున్నాయి ఒక కప్ప నీటిలోకి దూకుతోంది ఒక ఉడత చెట్టుపైకి వెళ్తోంది ఇంకొక ఉడత చెట్టు కిందకు వస్తున్నది రెండు పక్షులు చెట్టు మీద కూర్చుని కిందకి చూస్తున్నాయి ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా ఈ చూడండి కింది చిత్రం చూడండి మాట్లాడండి కింది చిత్రం చూసి మాట్లాడమని అడుగుతున్నారు చిత్రంలో ఒక ముసలాయన మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు ఒక ఆవిడ ఒక పాపను ఎత్తుకొని ఉన్నది ఒక పాప కొన్ని మొక్కలు చేత్తో పట్టుకొని ఉన్నది వంకాయలు టమాటాలు బెండకాయలు గుమ్మడికాయలు మొదలైన కూరగాయలు ఉన్నాయి తీగలకు పొట్లకాయలు వేలాడుతున్నాయి దీనిని బట్టి ఇది ఒక కూరగాయల తోట అని మనకు తెలియచున్నది ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా తర్వాత చూడండమ్మా చదవండి అని ఉంది ఆ చూడండి కింది పదాలు చదవండి వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా వాటిని చదవమంటున్నారు ఆ పదాలను పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటికి సున్నాను చుట్టమని చెప్తున్నారు పదాలు చదువుదాం వానలు నడక పడవ చిటపట పాఠంలో ఈ పదాలను గుర్తిద్దాం వానలు తరువాత పదం నడక తరువాత పదం పడవ తరువాత పదం చిటపట ఈ విధంగా మీరు పదాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఆ చూడండమ్మా కింది బొమ్మ చూడండి పదం చదవండి పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలకు సున్నా చుట్టండి కింద ఉన్నటువంటి బొమ్మను చూడమని చెప్తున్నారమ్మా అక్కడ ఇచ్చిన పదాన్ని చదవమంటున్నారు పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటికి సున్నా చుట్టమని చెప్తున్నారు పదం చదువుదాం వాన వాన పాఠంలో దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చూడదాం వా 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 డా గా లా వా 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 డా ఈ విధంగా మీరు దీర్ఘం ఉన్న అక్షరాలను గుర్తించి సున్నా చుడితే సరిపోతుందమ్మా ఈ చూడండమ్మా కింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి గుణింతాల పటంలో గుర్తించండి కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా ఆ అక్షరాలలో తేడాను గుర్తిస్తూ చదవమంటున్నారు ఈ అక్షరాలను తిరిగి గుణింతాల పటంలో కూడా మిమ్మల్ని గుర్తించమని చెప్తున్నారు కింద ఇచ్చిన అక్షరాలను చదువుదాం కా కా ఖా ఖా గా గా
घा घा चा चा छा छा जा जा झा झा टा टा ठा ठा डा डा ढा ढा ना ना ता ता था था दा दा धा धा ना ना पा पा फा फा बा बा भा भा मा मा या या रा रा ला ला वा वा सा सा शा शा सा सा हा हा ला ला ఈ విధంగా మనం అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవాలి. ఈ చూడండమ్మా, కింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. కింద కొన్ని బొమ్మలు ఇచ్చారమ్మా, ఆ బొమ్మలు చూస్తూ పేర్లు చదవమంటున్నారు. మొదటి బొమ్మ కాకర, రెండవ బొమ్మ తామర, మూడవ బొమ్మ జామ, నాలుగవ బొమ్మ వంకాయ. ఊ చూడండమ్మా, కింది పదాలు చదవండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా, ఆ పదాలను చదవమని చెప్తున్నారు. మొదటి వరుసలోని పదాలు కాయ మామ కారం కాగడ సాగరం ఛాయ రామ వారం పావడా వానరం తాళం మందారం ఊరగాయ చందమామ వానాకాలం గంగాళం బంగారం ఆవకాయ తాతమాట ఎండాకాలం. ఈ విధంగా చదివితే సరిపోతుందమ్మా. ఊ చూడండమ్మా, కింది వాక్యాలు చదవండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, వాటిని మిమ్మల్ని చదవమంటున్నారు. పాట పాట ఏ పాట, పాట పాట వాన పాట. మాట మాట ఏ మాట, మాట మాట తాత మాట. కారం కారం ఏ కారం, కారం కారం ఉపకారం. ఈ విధంగా మీరు చదివితే సరిపోతుందమ్మా. రాయండి అని ఉంది చూడండమ్మా. ఆ చూడండి, కింది అక్షరాలకు దీర్ఘం చేర్చి రాయండి. కింద కొన్ని అక్షరాలు ఇచ్చారమ్మా, వాటికి దీర్ఘాన్ని చేర్చి రాయమని చెప్తున్నారు. ఉదాహరణ వాళ్లే ఇచ్చారు చూడండి. అదేవిధంగా మిగిలిన అక్షరాలకు కూడా మిమ్మల్ని దీర్ఘం చేర్చి రాయమంటున్నారు. గా, గాకు దీర్ఘం ఇస్తే గా. చా, చకు దీర్ఘం ఇస్తే చా. జా, జకు దీర్ఘం ఇస్తే జా. టా, టకు దీర్ఘం ఇస్తే టా. డా, డకు దీర్ఘం ఇస్తే డా. నా, నాకు దీర్ఘం ఇస్తే నా. తా, తకు దీర్ఘం ఇస్తే తా. దా, దకు దీర్ఘం ఇస్తే దా.
నా నాకు దీర్ఘం ఇస్తే నా పా పాకు దీర్ఘం ఇస్తే పా ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా కింద మరికొన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి బా బాకు దీర్ఘం ఇస్తే బా అనే అక్షరాలు వాళ్ళు ఇచ్చేశారమ్మా మిగిలిన వాటిని మిమ్మల్ని రాయమంటున్నారు మా మాకు దీర్ఘం ఇస్తే మా యా యాకు దీర్ఘం ఇస్తే యా రా రాకు దీర్ఘం ఇస్తే రా లా లాకు దీర్ఘం ఇస్తే లా వా వాకు దీర్ఘం ఇస్తే వా సా సాకు దీర్ఘం ఇస్తే సా షా షాకు దీర్ఘం ఇస్తే షా సా సాకు దీర్ఘం ఇస్తే సా హా హాకు దీర్ఘం ఇస్తే హా లా లాకు దీర్ఘం ఇస్తే లా ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా ఆ చూడండమ్మా దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయండి కింద కొన్ని ఖాళీలు ఇచ్చారమ్మా వాటిలో దీర్ఘంతో వచ్చే అక్షరాలతో పదాలు రాయమని చెప్తున్నారు మొదటి పదం వాళ్ళే ఇచ్చారమ్మా తామర మిగిలిన ఏడు పదాలు మీరు రాయాలి కాకర రాగం దారం పూజ సాగరం గాయం బాణం ఈ విధంగా మీరు పదాలు రాస్తే సరిపోతుందమ్మా సృజనాత్మకత అనుంది చూడండి ఈ బొమ్మ గీయండి రంగులు వేయండి పేరు రాయండి ఇక్కడ జామకాయ బొమ్మ ఇచ్చారమ్మా కాబట్టి మీరు బొమ్మను గీసి రంగులు వేసి జామకాయ అని పేరు రాయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి